సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వాళ్ళంతా సంతోషంగా విమానం ఎక్కారు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు? సీట్లలో కూర్చున్నారే కానీ వారి పరిస్థితి మంచి ఎండలో రేకుల షెడ్ కింద కూర్చున్న స్థితికి మారిపోయింది. విమానంలో రేకుల షెడ్ ఏమిటి అనుకుంటున్నారు కదా, ఆ డౌట్ తీర్చేసుకుందాం. చలో పైన మంచి ఎండ. చండీగఢ్ నుంచి జైపూర్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానంలోకి ఎయిర్‌పోర్ట్ లోపలికి చేరుకున్న ప్రయాణికులను ప్లీజ్ కొద్దిసేపు ఆగండి ఎక్కేద్దురు అంటూ ఎయిర్ హోస్టెస్ రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో ప్రయాణికులంతా ఎర్రటి ఎండలో అటు ఇటుగా ఓ 10 నిమిషాలు నిలబడిపోయారు. ఎండకు మాడిపోయారు. ఆ తర్వాత రండి ఎక్కేయండి వెల్కమ్ అంటూ ఆ గగనసఖి ప్రేమగా ఆహ్వానించింది. బతుకు జీవుడా అంటూ ప్రయాణికులందరూ లోపలికొచ్చేశారు. విమానంలోకి అడుగు పెడుతూనే చల్లగా గుండెలకు తాకాల్సిన పిల్లగాలి వాళ్లకు ఏమాత్రం టచ్ కాలేదు. అయినా సరే ప్రయాణం కదా, వెళ్ళి వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. ఓవైపు తలకు సెగ, మరోవైపు ఉక్కపోత. పెద్దొళ్ళు విసుగుపడ్డారు, చిన్నారులు ఏడు పందుకున్నారు. గంటసేపు కష్టపడి వేసుకున్న మేకప్ 2 నిమిషాల్లో నీరుగారిపోయిందంటూ మరో యంగ్ లేడీ చురచురలాడింది. అసలేమైంది ఈ విమానానికి అంటూ అడిగేందుకు ఎయిర్ హోస్టెస్ కోసం చూస్తే ఆమె అడ్రస్సే లేదు. ఎండసెగకు ఉసూరుమంటూ చేతిలో ఉన్న మ్యాగజైన్లను విసురుకుంటూ కూర్చున్న ప్రయాణికుల దగ్గరకు ఓ ఎయిర్ హోస్టెస్ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏసీ ఏదమ్మా అని అడిగే లోపల ఇదిగో ఇలా ప్రతి ఒక్కరి టిష్యూ పేపర్లు చించివ్వడం మొదలుపెట్టింది. సో ఫ్లైట్ లోపల ఏసీ పనిచేయడం లేదు, అందుకే ఈ అదనపు అతిథి మర్యాదలు అని ప్యాసింజర్లకు అర్థమైపోయింది. ఏం చేద్దామనుకునే లోపల విమానం గాల్లోకి ఎగిరింది. ఎగిరిన ఓ 3 నిమిషాల తర్వాత ఏసీలు ఆన్ అయ్యాయి. అంతటిదాకా చెమట కార్చుకుంటూ కూర్చున్న ప్రయాణికులకు రిలీఫ్ దొరికేసింది. సుమారు 1.5 గంట సేపు వారి బతుకు బస్టాండే అయింది. ఈ తతంగాన్నంతా దగ్గరుండి చూసిన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ఈ తతంగాన్నంతా తన సెల్ఫోన్లో బంధించారు. ఆ దృశ్యాలని ఆయన ఎంచక్క డీజీసీఏకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి పంపించేశారు. ప్రయాణికులను ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టిన ఇండిగో విమాన సంస్థ సంగతేంటో తేల్చమంటూ ఓ కంప్లైంట్ కూడా ఇచ్చేశాడు. ఏం జరిగింది సార్ అంటూ ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు ఏం చేస్తాం, ఎర్ర బస్సుకు ఎయిర్ బస్సుకు తేడా లేకుండా పోయిందంటూ ముందుకు కదిలారు ఆయన.